అంత బానిసత్వంలో పోయింది. పోయింది నిజంగా పోయింది. ప్రశ్నించే పరిస్థితి లేకుండా చైతన్యవంతుల చేసి మనం ఇట్లా రోడ్ షో ప్రచారంగా మాట్లాడేమనుకో ఊరూరా, అప్పుడు మనదేమన్నా సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఇచ్చినాక నీకేసినాం. మరి నువ్వు అట్లనే గెలిచినావు కదా నాయ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ దుబ్బాకలో గానీ సిద్దిపేట గానీ నువ్వు గెలిచినావు కదా, మరి అప్పుడు పిలిచి నువ్వేనా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గానీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు గానీ వాళ్ళని కాకుండా ఇక్కడ కేసీఆర్ ను గెలిపించారు, హరీష్ రావును గెలిపించినావు, రామలింగారెడ్డి గెలిపించినావు, మరి అప్పుడు పింఛన్ తీసేది నువ్వు తీసేస్తానంటే నువ్వు ఎంత నీతి తక్కువ నీరా బాబు అని అనాలి. కేసీఆర్ బిడ్డ ఓడిపోతేనే ఆడ పింఛన్లో కూడా తీసేయలే. ఇప్పుడు అచ్చి మీరు బాగుందని మేము అచ్చి అందరం మీద కూర్చున్నాం. కుంకుంటే లోపల ఉన్నారు అని చెప్పాలని. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే మీలాంటి ఎమ్మెల్యే ఉంటే తిరుగుడు కూడా అవసరం లేదు, ప్రచారం కూడా అవసరం. ఎక్కడో అక్కడ పని చేసుకోవాలి అమ్మా. ఇప్పుడు 100 ఎకరాలు ఉంటది, వాళ్ళు మళ్ళీ మనలాంటి వాళ్ళకి కౌలుకి ఇచ్చిపోతారు. ఆ డబ్బులు ముట్టబట్టి ఈ డబ్బులు ముట్టారు, మళ్ళీ దొరలు వచ్చేసారు ఊళ్ళకు. ఇప్పటికి కూడా అదే కథ, నిన్న మొన్న కూడా పండుగ తప్పకుండా మా కుటుంబ సభ్యుల్లాగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడున్నా మేమున్నాం అనే విధంగా మరి పనిచేస్తాం. మీరు కూడా ఇవాళ ముత్యారెడ్డి గారు చేసిన పనులే ఈ ఊర్లలో ఉన్నాయి. సిటీ రోడ్లు వేసిన కాడనైనా, బడైనా, గుడైనా, సబ్స్టేషన్ అయినా, ఈ ఊరికి వచ్చిన రోడ్డు ఇప్పుడు మొత్తం తెగిపోతే కూడా దాన్ని పూడ్చే పరిస్థితి లేదు, గుంతలు కూడా పోసే పరిస్థితి లేదు. కనీసం ఈ కేసీఆర్ వచ్చిన కాడ నుంచి ఇంటింటికి నౌకరి, 3 ఎకరాలు ఎస్సీ ఎస్టీల పొలాలు, మరి డబుల్ బెడ్రూమ్లు, అనేక మాటలు, పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్య. ఇవాళ ఏమని అంటే రైతు బంధు ఇస్తారంట. రైతుకు నీకు 3 ఎకరాలు కూడా లేదు, 30 గుంటలు కూడా లేవు. 300 ఎకరాలు ఉన్న వాళ్ళకి 30 లక్షలు వస్తాయి, ఇలా 3 గుంటలు ఉన్న వాళ్ళకు 500 కూడా రాని పరిస్థితి ఉంది. అది కాకుండా మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద మనకున్నది గింతంత స్థలం ఎప్పుడో తాత ముత్తాతల నుంచి మనకు వస్తే, ఈయన భూమి ఇచ్చిండు అంటే సరే ఓ 1 ఎకరం భూమి ఇచ్చిండ్రు రాబోయ్ ఓ 10,000 పోతే పోనీ అని కడతాం. ఇంటి జాగాలకు కూడా ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు చేస్తా ఉన్నాయి. నేను ఇచ్చింది కాదు, ఈయన పంచింది కాదు, వెనుకటి నుంచి తాత ముత్తాత నుంచి కట్టుకున్న వాటికి. ఇవాళ ఏమంటే ముసలి వాళ్ళునే మీకు 2,000 పెంచారంటే 2,000 పెంచుకు తగ్గట్టుగా ఉల్లిగడ్డ రేటు పెంచుడు, ఉప్పు రేటు పెంచుడు, పప్పు రేటు పెంచుడు, కోడిగుడ్డ అయితే ఇవాళ 6 నుంచి 7 రూపాయలు. ఏది రేటు తక్కువ ఉన్నది? ఏమన్నంటే 2,000 ఇస్తాను, 2,000 ఇస్తానంటే వాళ్ళే ఇలా ఇవాళ చింతమడక మీద నువ్వు సొంతంగా ఊరని ప్రేమ చూపించుకున్నావు. మరి అది చింతమడక లెక్క ఉద్రారం కాదా, మల్లెపల్లి కాదా, దుబ్బాక కాదా? ఇవాళ ఒక చింతమడకోళ్ళు ఓట్లేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు ఉంటారు ఇంట్లో, ఇద్దరిని సమానంగా చూసుకుంటావు. సరే చిన్నోడికి ఇంక కొంచెం ఎక్కువ చూసుకుంటావు కావచ్చు, అరే చిన్న కొడుకు కదా అని. కానీ నువ్వు 10 లక్షలు ఆడిచ్చినప్పుడు ఓ 2 లక్షలన్నా ఊరూరికి అందరికి ఇవ్వాలి కదా, ఇంటింటికి అన్ని ఊర్లలో. నువ్వు నీ ఒక్క ఊరోడు వస్తేనే నువ్వు కాలే కదనే, నా ఊరు మీద నాకు ప్రేమ ఉంటుంది. కానీ నేను ఒక్కదాన్ని నేను ఎమ్మెల్యే అంటే నా ఒక్క ఊరితో కాదు కదా, నువ్వు ఆడ 10 పెట్టి చుట్టుపక్కల ఊర్లలో 4 గంటలు వేయాలి కదా, వేయాలి కదా. మరి ఆ డబ్బులన్నీ ఎవరి అందరు పనులు అందరు జమ చేస్తే వచ్చిన డబ్బులు. ఇవాళ రైతు బంధు కూడా ఏం చేస్తారు, సరే ఓ 100 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చారు.